ఇంతవరకు మీకు ఎవ్వరికి తెలియని విషయాలివి చనిపోయిన వాని గురించి ఏడవద్దు ఎందుకు ఎందుకు ఏడుస్తున్నారు ఎందుకు ఏడుస్తున్నారు ఎందుకు ఏడుస్తున్నారు అతడు సదుపాయములు అచ్చట అన్ని సదుపాయాలు కలవు బా ఏమ అదృష్టమండి అతడికి ఏమ అదృష్టం ఉంటే సువార్త చేయాలి ఉంటే దేవుని కోసం ఇంకా తిరగాలి ఉంటే ఎన్నో జరగాలి ఇక్కడ ఒకటే ప్రాబ్లం తండ్రి దగ్గర కొడుకు లేడు కొడుకు దూరం అయిపోయడన్న ఒక చిన్నదుంది చిన్న బాధ చిన్న సబ్జెక్ట్ చిన్న నిచ్చెన ఒకటే జాబ్ అయితే లాభం అతనికి ఏంటది లాభం మనకంటే ముందే కదండి వెళ్తారు నేను ఎప్పుడు ఇదే చేస్తాను దేవా శాలినికి సుందరికి నాకి దీనికి పరలోకం ఇచ్చేయండి మేము పరదేశకు వచ్చేస్తాం మేము అక్కడికే వచ్చేస్తాం మేము అక్కడికి వెళ్ళిపోతాం బ్రతుకున్నాం అనుకోండి ఎంత దూరమైన వెళ్ళిపోతాం ఎన్ని పనులైనా చేసేస్తాం ఎన్ని ప్రసంగాలైనా చెప్పేస్తాను బైబిల్ చదవమంటే చదివేస్తాను ఏం చేయమంటారు పడుకోనండి మీరు బాగా పడుకుంటారు అందుకే మీకు బొగ్గులు చక్కగా వచ్చి పడుకోండి 24 గంటలు అదేనా ఏమండి ఇలాంటి వాక్యాలు చదువుతుంటే ఎలా ఉంటుందండి ఏమి నిద్ర వస్తుందండి ఎప్పుడు వెళ్ళిపోతామా అనిపిస్తుంటుందండి ఎప్పుడు వెళ్ళిపోతానా తొందరగా వెళ్ళడానికి కావదు బోల్డ్ పని ఉంది కొంతమందిని దేవుడు తీసుకెళ్ళిపోతాడు ఎందుకు తీసుకెళ్ళిపోయాడు మొన్న సైమన్ని ఆయన నాకు చెప్పిన పాఠం ఒకటే నేను ఎప్పుడు పడితే అప్పుడు పిలిచేస్తాను రెడీగా ఉండండి అంతే మీరు రెడీగా ఉంటారా ఉండరా దేవుని పనికి వస్తారా దేవునికి ఇస్తారా దేవుని గురించి చెప్తారా మీకు సైమన్ చనిపోతే మీకు ఏం అర్థమైందో నాకు తెలియదు కానీ నాకు ఒకటే అర్థమైంది అయ్యో బాబో ఈయన ఎప్పుడు పిలిచినా మనం రెడీగా ఉండాలి నేను ఈరోజు రానండి నాకు అవ్వదండి నేను లాస్ట్ డే వస్తాను ఈలోపు చచ్చిపోతే చెప్పలేమది నిలబెట్టేస్తాడు ఆయన నిలబెట్టేస్తాడు ఆయన నిలబెట్టాడా తీర్పులోనికి కానీ నువ్వు వెళ్ళిపోయావా ఇక నిన్ను ఎప్పుడు కాపాడలేరు నీ గురించి ఆడాలి కొడుకు చచ్చిపోయిన వార్త వినగానే బాప్తిజం పొందాడా అని అడిగాను ఆహా టికెట్ ఉంది వెరీ గుడ్ బాప్తిజం పొందాడా పొందేశాడనియా 2 సంవత్సరాల క్రితమే పొందాడనియా అమ్మయ్యా మనసులో అమ్మ సూపర్ అయితే బాప్తిజం పొందాడు కదా ఎంత అదృష్టం అండి ఆయన తీర్పులు శోధింపనెంతో అసఖ్యములు ఎప్పుడు ఎవరిని ఎవరు వెనకాతల ఎవరిని ఎవరి ముందు ఎవరిని ఎవరెవరు వెళ్తారో తెలీదు ముందేమో కూతురు వెళ్ళిపోయింది ఆ తర్వాత ఏమో ఈకుడు వెళ్ళిపోయింది ఆ తర్వాత నెక్స్ట్ ఎవరు మీరు ఆలోచిస్తున్నారో లేదు కానీ ఈరోజు వరకు నేను ఆలోచిస్తూనే ఉన్నాను కొన్ని గంటలు ఆలోచిస్తూనే ఉన్నాను నేను నా గురించి ఆలోచించేవాడిని కాదు నేను మనలో ఎవడు తన కోసమే బ్రతకడనే వచనం మర్చిపోకండి రోమపత్రిక 14:7 రోమపత్రిక 14:7 మనలో ఎవడు తన కోసమే బ్రతకడు నేను నా కోసం బ్రతకను ఉపేంద్ర తన కోసం బ్రతకడు నువ్వు నేను నా భార్య నా పిల్లలు చా నువ్వు తప్పు చేస్తున్నావు నువ్వు అంతే తప్పు చేస్తున్నావు నీ గురించి బ్రతకడం ఏంటి అన్యజనుడు తన కోసం బ్రతుకుతాడు క్రైస్తవుడు ఎవడు మనలో ఎవడు క్రైస్తవులలో ఎవడు తన కోసమే బ్రతకడు చా నా గంట అబ్బుంటే అది రిపోనండి గొప్ప గొప్ప ఇల్లులు కట్టించిద్దును పేలాలి లాటరీ అదిరిపోద్ది చచ్చిపోయే ముందు చిత్త కొట్టి చెవులు మూసి మొత్తం యావత్తు ప్రపంచాన్ని దడదడలాడించి వెళ్ళిపోవాలనుకుంటున్నాను నేను అదే దేవుడు కోరాను
దేవా వెళ్ళిపోయే ముందు ప్రసంగాలు చెప్పాలి, వెళ్ళిపోయే ముందు ఎన్ని చేసి చచ్చిపోయాడరా బాబు ఇతను అనుకోవాలి. మనలో ఎవడు తన కోసమే బతకడు? నువ్వు రాసుకున్నావో రాసుకోలేదో, నేను ఎప్పుడో రాసుకున్నాను. ఎవరైనా ఏదైనా అడిగారనుకో మనం ఇవ్వాలి. ఎవరైనా మనం ఏదైనా చేస్తున్నారనుకోండి దానికి మనం సహకరించాలి. వాళ్ళు మీటింగ్లు అండి, మరి ఎవరు మీటింగు? యేసుప్రభు గారు వాళ్ళు యేసుప్రభు అండి, మరి నీకు మా ఆయనండి. అదేటండి వాళ్ళ మీటింగ్లు ఏంటి? వాళ్ళెవరికో బాగులేదండి, మనకెందుకండి? మన పిల్లలకు బాగోపోతే మనం చూసుకోవాలి, కానీ వాళ్ళ సంగతి మనకెందుకండి? చూసారా ఇక్కడ చాలామంది, అంటే మీరు చాలా తెలివితేటలు ఉన్నాయనుకుంటున్నారు, సదుపాయాలు పోగొట్టుకుంటారు. మీకు సదుపాయాలు ఉండవు, ఒకటే ఒకటి ఉంటుంది. ఏంటది? నరకం. ఇచ్చట ఏ సదుపాయములు ఉండవు, చుక్క నీరు కూడా ఎవరు ఇవ్వరు. అదే లోకమట, సదుపాయాలు లేని లోకమట అది. కనుక ప్రియమైన దేవుని పిల్లరా, దేవుని పని చేయండి. చావు అయితే లాభం, 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 లాభం. మన ముందున్నోళ్ళు వెళ్ళిపోయారు, వాళ్ళు బాగున్నారు, వాళ్ళు సుఖంగానే ఉన్నారు. ఓకే, మనకే కొంచెం మనసు ఒకలాగా ఉంటుంది, ఎందుకంటే మనము రక్త సంబంధము ఇదంతా అనుకుంటున్నాం కనుక మనకు అలాగ ఉంటుంది. ఏ పిల్లడైనా నా కొడుకేనండి అని అనుకుంటే ఏముంది? అయిపోయింది అంతే కదా. ఎంతోమంది పిల్లలు ఉంటారు నా దగ్గర, ఎంతోమంది పిల్లలు ఉంటారు, వాళ్ళందరినీ సమానంగా చూస్తాను నేను. తింటే వాళ్ళు తినిపిస్తాను, నేనేం చేస్తే నేను వాళ్ళకి పెడుతుంటాను వాళ్ళకి. నిజమండి, ఆ డాడీ మీ పాత షూ ఇచ్చేయండి అంటుంటారు. నోరు మీరా, పాతదేటి కొత్తది కొంటాను. అది పాతదేటి తప్పురా, అలా అడగకూడదు. పాతది కొత్తది ఇస్తాను, కొత్తది కొంటాను అంటాను. వాళ్ళు అనుకుంటారు, ఏటని డాడీ, ఏ డాడీ మేము మామూలుగా ఏదో పాత ఇచ్చేయమంటే మీరు కొత్తది కొన్నారేటి. అవును, నిన్నువలే పొరుగు వాని ప్రేమ. నువ్వు కొత్త బట్టలు వేసుకున్నావు కదా, నువ్వు కొత్త షూ వేసుకున్నావు కదా, నువ్వు కొత్త చీర కట్టుకున్నావు కదా, ఇవ్వు పిల్లరా. ఇది నాయకుడు అంటే అదే చెప్పారు, నాయకుడు అంటే ఇలా నడిపించు.